హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ రోజు షూట్ చేసిన బ్లాగ్ అండి. అందుకే స్టెప్స్ అవన్నీ కడిగేసున్నాను, నైటే ముగ్గు కూడా పెట్టున్నాను. అందుకే చక్కగా ఆరిపోయి నీట్గా తెల్లగా కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు నేను షేర్ చేసే బ్లాగ్ వచ్చి ఒక 2 డేస్ మిక్సింగ్ బ్లాగ్ అన్నమాట. ఎందుకంటే అక్కడక్కడ మాత్రమే వీడియో షూట్ చేశాను కాబట్టి 2 డేస్ది మిక్సింగ్ చేసి పెడుతున్నానండి. చూసారా, పొద్దున్నే సూర్యుడు చక్కగా ఉదయిస్తూ ఉన్నాడు. అప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:00 అయిపోయింది. నేనైతే పాలవి కాగబెట్టేసేసానండి. మా హస్బెండ్ కూడా ఇక షాప్కి అయితే రెడీ అవుతూ ఉన్నారు వెళ్ళటానికి. ఇక తనకైతే ఒక స్ట్రాంగ్ కాఫీ అనేది కల్పించేస్తూ ఉన్నానండి. ఈ మధ్య హనీ వాటర్ అనేది మిస్ అయిపోతుంది, ఎందుకంటే మా ఈ బ్రూ కాఫీకి చాలా అడిక్ట్ అయిపోయాము. ఇక మార్నింగ్ ఒక స్ట్రాంగ్ కాఫీ పడందే పని అయితే ఏమీ జరగట్లేదు. అదనమాట కథ. ఆ రోజు వచ్చేసి మార్నింగ్ మా మరిది వచ్చేసి షాప్కి వెళ్తూ మా సిస్టర్ వెజిటేబుల్ పులావ్ చేసిందంట బ్రేక్ఫాస్ట్లోకి. ఇక అదైతే కొంచెం తీసుకొని ఇచ్చి వెళ్ళారండి. కొంచెం దేవుడికి పెట్టే ఫ్లవర్సు, తర్వాత వచ్చేసి వెజిటేబుల్ పులావు రెండు ఇచ్చారండి. ఇక్కడ మా ఇంట్లో కీర్తనకి యశ్వంత్కి అయితే ఈ పులావ్ అంటే భలే ఇష్టము. బాస్మతి రైస్తో చేసిందైతే ఇంకా ఇష్టం అన్నమాట. ఇక సరే అని చెప్పేసి వాళ్ళని లేపాను తినమని చెప్పి. సరే అని వాళ్ళు బ్రష్ చేసేసుకొని వచ్చి ఇక స్నానం కూడా చేయకుండానే ఇది తినడానికైతే రెడీ అయిపోయారండి. బాస్మతి రైస్తో చేస్తే మనకి కొంచెం లుక్ అనేది హోటల్ స్టైల్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా కొంచెం ఆర్డినరీ రైస్ కంటే కూడా చాలా బాగుంటుంది కదండి. ఇక మేమైతే ఆల్రెడీ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాను, పిల్లల్ని మాత్రమే లేపానండి. ఇక ఇది వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పి అప్పటికి టైము 8:30 or 9 కాబోతుందండి. ఇక అందుకే వాళ్ళైతే పెట్టిచ్చేస్తూ ఉన్నాను. కీర్తనకైతే పెరుగు చట్నీ లేనిదే అస్సలు పడదనమాట. చూసారా, అప్పుడే ఏరడం అనేది స్టార్ట్ చేసింది. అది వచ్చేసి మిల్ మేకర్ కొంచెం అలాగా అప్పచ్చిలాగా అయిపోయిందండి. ఎందుకనో దాన్ని ఏరి పక్కన పెట్టేస్తుంది, వీడియోలో కూడా చూపిస్తుందండి. ఇక తనకైతే రైతా వేసేసి ఇచ్చేసాను, తనైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందండి. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇది అసలు అంత ఇష్టంగా తినలేను, ఎందుకంటే మసాలా ఫుడ్ కదా. మేము చేసుకున్నప్పుడైతే లంచ్ లాగా చేసుకుంటామండి. ఇక్కడ ఇదైతే పెరుగు చట్నీ లేకుండా ప్లెయిన్ పులావ్ అన్నమాట. ఇదైతే నేను తింటాను ఇలాగా. నేను పెరుగు చట్నీ అయితే నేను తినండి, ఎందుకంటే నాకు ఆ పెరుగు స్మెల్ అనేది అస్సలు పడదు చిన్నప్పటి నుంచి కూడాను. ఇక్కడైతే ఇక నేను పూజ అయితే చేసేసుకుంటున్నానండి. బ్రేక్ఫాస్ట్ చేసి పూజ ఏమిటి అని అనుకుంటున్నారా? నేను ఎక్కువసేపు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేనండి. నేను 8 నా బ్రేక్ఫాస్ట్ అనేది నేను కంప్లీట్ చేసుకుంటాను, అంటే తినడం. నేను నైట్ టైం ఫుడ్ అసలు చాలా తక్కువ తీసుకుంటాను, అందువల్ల నాకు మార్నింగ్ పెందలాడే ఆకలి వేస్తుంది. కాబట్టి ఇక పూజ పని అంటే కొంచెం లేటు, అందువల్ల అయితే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం ఏదన్నా వర్క్ ఉంటే చేసుకొని నేను తర్వాత స్నానం అది చేసి నేను పూజ చేసుకుంటానండి. మా సిస్టర్ వాళ్ళ అప్స్టేర్లో పెంచుకున్న మొక్కలు అండి, చూసారు కదా. ఇట్లాగా ఇంట్లో కన్నా పెంచుకున్నాము అంటే ఈ ఫ్లవర్సు మనకి పూజకి చాలా బాగా పనికొస్తాయి. ఇక నా పూజ అయితే నేను ఫినిష్ చేసేసుకున్నాను. ఇక ఇది వచ్చేసి ఆ రోజు ఆఫ్టర్నూన్ అండి. పిల్లలు కేక్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. ఇక నేనైతే ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ లంచ్ అవి చేసేసిన తర్వాత నేను కేక్ అనేది ప్రిపేర్ చేశానండి. ఇలాగా చాక్తో కనుక మనము ఇలా గుచ్చినట్లయితే దానికి చెమ్మ కానీ ఏమి అంటుకోకుండా ఉందనుకోండి, పిండి కానీ, అలాగా మనకి ఈ కేక్ అనేది బాగా ఈవెన్గా కుక్ అయిపోయినట్టు. ఇక నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం ఫ్యాన్ కింద అయితే పెట్టేస్తున్నానండి. ఈ కొంచెం సేపు ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చిందంటే ఇక మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది.
దాని మీద వచ్చేసి నేను హర్షీ సిరప్ అనేది వేసేసాను. ఇక్కడికి ఇత్తనాలు చూసారా, అబ్బా కేక్ చూస్తే ఆ ఫేస్లో వచ్చే ఆనందమే వేరు. ఇక్కడ చూసారండి పొంగిన కేక్, కాస్త అది ఎందుకనో అండి తినే టైంకి అలాగా అణిగిపోయింది. ఇకైతే ఇప్పుడు నేను చెన్నై వెళ్ళానండి ఈ మధ్యలో మా శ్రీజ హాఫ్ శారీ ఫంక్షన్ కోసమని, ఈ షాపింగ్ కోసమని మా సిస్టర్ వాళ్ళు అయితే పిలిచారు. చెన్నైలో పోతీస్ ట్రెడిషనల్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, అసలు అంతవరకు వ్లాగ్ షూట్ చేయాలని అనుకోలేదు. మా రమా వాళ్ళ ఆడబడుచు వచ్చేసి వ్లాగ్ ఏం తీయట్లేదా అని చెప్పి అయితే మొబైల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ అడగడం అయితే జరిగింది. ఇక సరే అని షూట్ చేయమంటావా అని చెప్తే సరే షూట్ చెయ్యి అని చెప్పి రమా అయితే చెప్పిందండి. తను మా రిలేటివ్ అనమాట. ఇక్కడ నేను, మా రమ, మా సిస్టర్, మా మరిది నలుగురం అయితే మా శ్రీజ ఫంక్షన్ షాపింగ్ కోసం అయితే వచ్చాము. చూసారు కదండి పోతీస్లో సీలింగ్ అనేది, షో లైట్స్ అనేవి ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి, ఇక్కడ వీటికైతే హిప్ బెల్ట్లు సిల్వర్ ఒకటి గోల్డ్ ఒకటి చక్కగా అయితే పెట్టేశారు. ఇక్కడ అంటే వీళ్ళ బడ్జెట్కి కావాల్సినటువంటి శారీస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందామా, అప్స్టేర్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందామా అని అయితే వీళ్ళ ముగ్గురు అయితే డిస్కస్ చేస్తూ ఉన్నారండి. ఇక్కడ ఈ లోపలైతే నేను సింపుల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేటువంటి అన్నీ చూపిస్తాను, అంటే జస్ట్ 2K చూపిస్తానండి. ఎందుకంటే నేను అసలు బ్లాగ్ తీయాలి అని అయితే అనుకోలేదు, స్టోరేజ్ ప్రాబ్లం ఉందన్నమాట. సడన్గా రమా వ్లాగ్ ఏం చెయ్యవా, యూట్యూబ్లో పెట్టవా అని అడిగేసరికి ఇక సరే వాళ్ళ వదిన కూడా వ్లాగ్ తీయండి బాగుంటుంది అని చెప్పిందండి. ఇక సరే అని చెప్పేసి ఇద్దరు చెప్పారు కదా అని జస్ట్ అక్కడక్కడ మాత్రమే నేనైతే షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కువ ఆఫర్ శారీస్ అనేవి ఉంటాయండి, అంటే బిలో ఒక 2000 లోపలివి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు ఇది ఎక్కినప్పుడు ఒక అనుభవం అయితే జరిగింది. కుచ్చిళ్ళు అనేవి ఒకసారి ఇరుక్కుపోయాయండి, ఇరుక్కుపోయి చీరలో నేను అది కొంచెం చెరగడం కూడా జరిగిందనమాట. ఆ దెబ్బకి ఇది ఎక్కాలంటే ఖచ్చితంగా డ్రెస్ వేసుకొని అయితే ఎక్కుతాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి పట్టు శారీసు, పట్టు లెహంగాసు ఇవన్నీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారు కదండి, ఇక్కడ మార్నింగే 9:00 కాబట్టి ఎవ్వరు ఇంకా రాలేదు. జస్ట్ వర్కర్స్ కూడా అప్పుడప్పుడే, అంటే సేల్స్ మ్యాన్స్ వస్తున్నారు. ఇక్కడ ఈ చిన్న ఈ డాల్కి చూడండి, పట్టు లెహంగాకి బ్లౌజ్కి చక్కగా స్టిచ్ చేసి మగ్గం వర్క్ కూడా చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. మనము క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించి మగ్గం వర్క్ ఇవన్నీ కలిపిన అమౌంట్కి మనకు రెడీగా అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఆ బొమ్మకి కట్టినటువంటి నాకు లంగా అయితే భలే నచ్చిందండి. కానీ మన పిల్లలకు అస్సలు సూట్ అవ్వదు కదా, అంటే మన పిల్లలు పెద్ద పిల్లలు, అదైతే బుజ్జి పాపాయ్ జస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఆ రేంజ్ వాళ్ళకైతే సరిపోతుంది. ఇక్కడైతే ఇక పట్టు లెహంగాసు, తర్వాత పట్టు శారీసు ఇవన్నీ ఇక్కడ చూడడం అయితే జరిగింది. అంటే వీళ్ళకి నచ్చిన కలర్స్ అన్నీ తీమని చెప్పి అడిగి చూస్తూ ఉన్నారండి. నాకైతే ఇది నచ్చిందని చెప్పాను. ఇక సరే అని తనైతే వన్ బై వన్ ఎవరికి నచ్చినవి వాళ్ళు కలర్స్ చెప్తూ ఉంటే తీసి చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అక్కడ షాపింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఎందుకంటే నేను అవి ఏమి పర్చేస్ చేశారు అని అయితే చూపించట్లేదు, ఎందుకంటే ఫంక్షన్ అప్పుడు మళ్ళీ చూసిన ఐటెం లాగా ఉంటుంది కదండి. నేను ఫంక్షన్ వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు మీకు అవన్నీ కనిపిస్తాయన్నమాట, ఇక అందుకే అయితే చూపించట్లేదు. అక్కడ షాపింగ్ పని అంతా క్లాతింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసి తర్వాత సిల్వర్ పర్చేస్కి అయితే వెళ్తున్నామండి. కొంచెం సిల్వర్ అనేది పర్చేస్ చేయాల్సి ఉంది. తర్వాత అయితే అక్కడికైతే వచ్చాము. ఇక్కడ చూడండి, ఈ సిల్వర్ ఐటమ్స్ చిన్న చిన్నవి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో, నేను కొంచెం వాళ్ళని పర్మిషన్ అడిగైతే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మీకు అక్కడ కొంచెం చీపురు కట్టల్లాగా కనిపించాయి కదండి వీడియోలో, అవి అసలు నిజంగానే చీపురు కట్టల.
ఇంకేమిటి మీకు ఎవరికైనా తెలిస్తే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి. అవైతే చీపురు కట్టలు కాదంట, నేను అడిగాను అవి దేనికి ఉపయోగిస్తారో కూడా నాకు చెప్పారండి. మీరు ఎవరైనా గెస్ చేయగలరేమో అయితే చూస్తాను. ఇక కావాల్సిన సిల్వర్ అనేది కొన్ని కొనుక్కున్నారు. ఆ తర్వాత శ్రీజాకి పట్టీలు అవి చూస్తూ ఉందండి మా సిస్టరు. అంటే కాళ్ళకి పట్టీలు అవి కొత్తగా ఉంటే చాలా బాగుంటుంది కదా ఫంక్షన్కి. ఇక్కడైతే మా ఫేసెస్ అనేవి ఒక్క షాపింగ్కి అయిపోయేతలకే కొంచెం ఫేసెస్ అనేవి డల్ అయిపోయాయండి. టైం వచ్చేసి అప్పటికే 12 ఆ టైం అయిపోయింది. కానీ ఇక్కడ చెన్నైలో మాత్రం చిన్న చిన్న వెరైటీసు చాలా ఉంటాయండి. వెయిట్ తక్కువలు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. ఇక అందుకే మా మర్త అయితే ఇక్కడ తీసుకుందాము అని చెప్పి అయితే వచ్చారు. సరే, ఇక మా సిల్వర్ షాపింగ్ కూడా పూర్తయిపోయింది. తర్వాత రిటర్న్ టైమ్ 6:40 కల్లా మేము ట్రైన్లోకి ఎక్కి కూర్చున్నామండి. ఇక మా ఫేసెస్ చూసారా, వెళ్ళేటప్పుడు జామ్ జామ్ అంటూ ఎలా వెళ్ళామో వచ్చేటప్పుడు మా అవతారాలు అయితే సూపర్గా ఉన్నాయి. అందరం బాగా క్లచ్ క్లిప్లు అవి పెట్టేశామండి. భయంకరమైన చెమట పోస్తుంది, అదే నవ్వుకుంటున్నాము. వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళాము, వచ్చేటప్పుడు చూడండి అసలు జడలకి కొప్పులు ఎలాగంటే అలా ఉన్నామండి. నిజంగా అయితే ఒక షాపింగ్ పని మీద వెళ్ళాము అంటే మార్నింగ్ సూపర్ సూపర్గా ఉంటుంది, ఈవినింగ్ వచ్చి బంపర్ బంపర్గా ఉంటుంది. ఇదండి ఇవాళ్టి వ్లాగ్.